ఓకే, హాయ్ అండి అందరికీ. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తాలూకా సినిమా చూడడానికి వచ్చాను, రక్షణ సినిమా. సో పాయల్ రాజ్పుత్ అండ్ హారెక్స్ 100 కానీ, అంతకుముందు వచ్చిన మంగళవారం సినిమా కానీ, ఒక గ్లామర్ హీరోయిన్గా ఒక పేరు వచ్చింది. కానీ ఆ పేరు రావడం నాకు ఇష్టం లే. కానీ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో, ఒక పద్ధతైన క్యారెక్టర్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేసిందండి. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు జరిగే అన్యాయాలు, కుర్రోళ్ళ మైండ్ సింక్ ఎలా మారుతుందంటే, ఆడవాళ్ళు పై చేయి ఉండకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు మనకన్నా పై స్థాయిలో ఉండకూడదు అనే ఒక కామన్ ఒక మైండ్ థింక్ ఉన్న మగవాళ్ళు స్టోరీ అన్నమాట. సో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఫైట్స్ సాంగ్స్ ఏమి ఉండవండి. అంత కెమెరా వర్క్ అయితే మాత్రం అదర కొట్టేశాడు. ఆ సస్పెన్స్లోనే ఒక చిన్న భయం కూడా క్రియేట్ చేశాడు. సో పాయల్ రాజ్పుత్ అనగానే మనకు ఒక బోల్డ్ క్యారెక్టర్స్, రొమాంటిక్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి కదన్న. సో ఈ దీంట్లో నీకు ఏమనిపించింది? అదే చెప్తున్నాను కదా, కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఒక లేడీ ఓరియంటెడ్, అంటే మనకి అరుంధతి సినిమాలో అనుష్క గారికి ఎంత పేరైతే వచ్చిందో, ఈ సినిమాలో కూడా మీ గురించి చాలా గొప్పగా వచ్చిందనమాట. అంటే కేసు పెట్టకుండా కూడా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనమాట, అంత గొప్ప మనసున్న వ్యక్తి. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. సో అలాగే పోటీలో మనకి సత్యభామ కూడా ఉంది కదన్న, పోటా పోటీ అవుతుందా? సత్యభామ నేను చూడలేదు కాబట్టి, సో ఇందులో నేను ఈ సినిమా చూశాను కాబట్టి దాని గురించే మాట్లాడతాను. ఇందులో మానస్ అనే క్యారెక్టర్ ఉంటుంది, సీరియల్ ఆర్టిస్టు. సో తన ఫస్ట్ హాఫ్ అంతా కూడా తన విలన్ క్యారెక్టర్ అయితే మాత్రం అద్దరు కొట్టేశాడు చెప్పాలంటే. సో మీ ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా చూపించారు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రానున్న రోజుల్లో. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అంటే సొంత నాన్నను కూడా నమ్మలేని పొజిషన్ వచ్చేస్తుంది రానున్న రోజుల్లో. చాలా జాగ్రత్తగా ఉండండి, చదువుకుని ఉద్యోగాలు చేసుకోండి అని ఒక మెసేజ్ ఇచ్చాడు. సో డైరెక్టర్ గారు అయితే మాత్రం ఎక్కడ బోర్ లేకుండా సినిమా మొత్తం, అంటే 2 గంటలున్నా 2 గంటల 40 నిమిషాలు ఉన్నా కూడా, ఈ మధ్యకాలంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎక్కడో ఒకడ మనోళ్ళు కోడిగుడ్డు గీకలు పీకుతున్నారు. సో అలాంటిది ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా, బాగుందిరా, మంచి బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, సీట్లలో కూర్చోబెట్టాడు, థియేటర్లో కూర్చోబెట్టాడు అని ఒక మంచి థాట్ అయితే ఉంది. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది.